This conference will now be recorded. Good morning, guys. Welcome to GoOnlineTrainings.com. So last class lo mana how to delete data, how to update the data, how to update a single row, all rows, and how to delete all rows, single rows, multiple rows. Okay. So how to alter an existing table. Mana oka column add chesi. Okay. ఆ కాలంలో మళ్ళీ అప్డేట్ చేసాం, డేటా ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేది మనం ఎస్టర్డేస్ క్లాస్లో చూసాం. సో డిడిఎల్ అంటే డిడిఎల్ ఆల్వేస్ వర్క్ విత్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే టేబీ స్కీమా. ఓకే, సో అలా వర్క్ అవుతుంది అని మనం చూసాం. అలాగే డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఆల్వేస్ వర్క్ విత్ డేటా. ఓకే, ఆల్వేస్ వర్క్ విత్ డేటా అనేది మనం చూసాం. సో ఫైనలీ మనం ఏంటి మనం కన్స్ట్రెయిన్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, వాట్ ఆర్ ద కన్స్ట్రెయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అనే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అని అడుగుతారు. ఓకే, అన్నప్పుడు నల్ డిఫాల్ట్ ప్రైమరీ కీ యూనిక్ కీ ఫారెన్ కీ చెక్ కన్స్ట్రెయిన్స్ ఐడెంటిటీ ప్రాపర్టీ ట్రిగ్గర్స్ అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనం బై యూజింగ్ ఆల్ దిస్, ఓకే, బై యూజింగ్ అపార్ట్ ఫ్రమ్ ట్రిగ్గర్స్ బై యూజింగ్ ఆల్ దిస్ మనం ఒకటే టేబుల్లో అన్ని క్రియేట్ చేసి ఓకే డేటాని ఇన్సర్ట్ చేసి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఓకే ఇవన్నీ మనం క్లియర్గా సింపుల్గా చూద్దాం. ఓకే, సో ఐడెంటిటీ ప్రాపర్టీ ఫారెన్ కి ఎలా యూజ్ చేస్తారు, ఓకే, ఫారెన్ కి ఎలా యూజ్ చేస్తారు అనేది మనం ఫస్ట్గా చూద్దాం. ఓకే, ఫారెన్ కి ఎలా యూజ్ చేస్తారు, చెక్ కన్స్ట్రెయింట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా రాయాలి అనేది మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనకి ఏంటంటే యూ నీడ్ టు గో టు ఎస్క్యూఎల్. ఓకే, ఎస్ఎస్ఎంఎస్ మీకు తెలుసు కదా, ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చేస్తే వీఆర్ హ్యావింగ్ ద అప్లికేషన్ డైరెక్ట్లీ ఓపెన్ ద అప్లికేషన్. ఓకే, ఆర్ ఎల్స్ ఓకే డైరెక్ట్లీ ఓపెన్ ద అప్లికేషన్ ఎస్ఎస్ఎంఎస్. ఓకే, ఎస్ఎస్ఎంఎస్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ ద అప్లికేషన్, యూ విల్ ఓపెన్ ద అప్లికేషన్. సో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ సెకండ్స్. ఓకే, నౌ కనెక్ట్ టు మై సర్వర్ డాట్. ఓకే, నెక్స్ట్ డేటాబేసెస్. డేటాబేసెస్లో కంపెనీ అనే డేటాబేస్ మనం క్రియేట్ చేసాం. ఓకే, సో ఫైల్ రీసెంట్ ఫైల్స్. సో మనం ఏం ఓపెన్ చేయాలి, కంపెనీ. ఓకే, కంపెనీ డేటాబేస్ రీసెంట్ ఫైల్ ఇది ఉంది నా దగ్గర, సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్. ఓకే, రీసెంట్ ఫైల్ ఏముందో అది ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద రీసెంట్ ఫైల్, లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసిన ఫైల్. ఓకే, సో ఇక్కడ వరకు చూసాం మనం. సో ఇన్ టుడేస్ క్లాస్, ఓకే, ఇన్ టుడేస్ క్లాస్ డేటాబేసెస్ కంపెనీ టేబుల్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఓకే, సో ఐఎమ్ హ్యావింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ, ఐ విల్ డిలీట్ దిస్ ఎంప్లాయీ. సో ఇలా మాన్యువల్గా కూడా డిలీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డ్రాప్ చేసామనుకో ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్రియేటింగ్ ఏ టేబుల్. ఓకే, క్రియేటింగ్ ఏ టేబుల్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ అనే టేబుల్ నేను క్రియేట్ చేయబోతున్నా. సో నాకు కొన్ని కాలమ్స్ కావాలి, చెక్ కన్స్ట్రెయింట్ ఎలా రాయాలి, ఫారెన్ కీ ఎలా క్రియేట్ చేయాలి, నాట్ నల్, ఓకే, ఎలా నల్ ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఇవాళ క్లాస్లో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో హౌ టు క్రియేట్ ఏ టేబుల్. క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. ఓకే, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. సో ఇందులో యూ నీడ్ టు రైట్ ద కాలమ్ నేమ్స్. ఓకే, సో ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి ఉంటుంది, అవునా? సో అలాగే ఇంటీజర్, ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ప్రైమరీకి, ప్రైమరీ కీ తెలుసు కదా, ప్రైమరీ కీ ఇట్ డస్ నాట్ అల్లౌ ఓకే డూప్లికేట్ వాల్యూస్ ఉండవు, ఇట్ ఎన్ష్యూర్స్ యూనిక్నెస్.
అవునా, డూప్లికేట్ వాల్యూస్ నల్స్ అనేవి ఉండవు కాబట్టి ఇట్ ఈస్ ప్రైమరీ కీ. అర్థమవుతుందా? ప్రైమరీ కీ అంటే ఏంటిది? ఇట్ డస్ నాట్ అలౌ నల్ వాల్యూస్ అండ్ ఇట్ ఎన్షోర్స్ యూనిక్నెస్. యూనిక్నెస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ కామా. ఆఫ్టర్ ఎవ్రీ కాలమ్, ఓకే, ఎవ్రీ కాలమ్ తర్వాత లాస్ట్ లో కామా ఉండాలి. లాస్ట్ లో కామా ఉండాలి, నాట్ ఇన్ ద మిడిల్, లాస్ట్ లో కామా ఉండాలి. యు ఎంటర్. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. ఓకే, ఎంప్లాయీ నేమ్. నెక్స్ట్ వేర్ కేర్. ఎంప్లాయీ నేమ్ ఒక 30 పెడుతున్నాను నేను. ఓకే, దిస్ ఈజ్ నాట్ నల్. నల్ ఉండకూడదు. నల్ ఉంటే ఏమవుద్ది? ఎంప్లాయీ ఎక్కడైనా ఎంప్లాయీ ఐడి ఉండి ఎంప్లాయీ నేమ్ ఉండకుండా ఉంటుందా? కాదు కదా. ఓకే, సో సేమ్ అలాగే. ఓకే, నెక్స్ట్ శాలరీ. ఎంప్లాయీ శాలరీ. శాలరీ మనం దేంట్లో ఏ డేటా టైప్లో యూజ్ చేస్తాం? మనీ యూజ్ చేస్తాం. ఎందుకు మనీ యూజ్ చేస్తాము? ఓకే, చూపిస్తాను మీకు. మనీ అనే ఎందుకు యూజ్ చేయాలి? ఎట్లాగో శాలరీ అనేది నంబర్ కదా, ఇంటీజర్ ఎందుకు యూజ్ చేయకూడదు అని అంటే ఐ విల్ షో యూ వన్స్. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అర్థమవుతుందా? సో శాలరీ మనీ. ఓకే, నాట్ నల్. ఇక్కడ మనము ఒక చెక్ కన్స్ట్రెయింట్ రాయాలి. ఓకే, ఏ ఎంప్లాయీకైనా, ఒక ఏ ఎంప్లాయీకైనా శాలరీ అనేది, ఓకే, శాలరీ అనేది గ్రేటర్ దెన్ జీరోయే కదా. శాలరీ ఎవరికి కూడా జీరో రాదు కదా. ఓకే, జీరో అనేది రాదు కదా. సో యు నీడ్ టు రైట్ చెక్. ఓకే, చెక్ శాలరీ గ్రేటర్ దాన్ జీరో. అర్థమవుతుందా? సో నువ్వు ఇక్కడ జీరో ఇచ్చావనుకో, ఓకే, ఇన్సర్ట్ చేసేటప్పుడు శాలరీ జీరో ఇస్తే ఇట్ విల్ షో అన్ ఎర్రర్. ఎందుకు షో, ఎందుకు ఎర్రర్ షో చేస్తుంది? చెక్ కన్స్ట్రెయింట్ ఇక్కడ ఉంది. సో శాలరీ గ్రేటర్ దాన్ జీరో. ఓకే, శాలరీ ఎప్పుడు గ్రేటర్ దాన్ జీరో ఉండాలి. నువ్వు జీరో ఇవ్వకూడదు అని మనం ఒక చెక్ కన్స్ట్రెయింట్ అనేది రాస్తాం. ఓకే, నౌ కామా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కామా. నెక్స్ట్ జెండర్. ఓకే, జెండర్, ఎంప్లాయీ జెండర్ ఏంటి? మేల్ ఆ ఫీమేలా? సో మేల్ ఫీమేల్ కి మనం ఎం ఎఫ్ అని పెట్టుకుందాం. ఓకే, మేల్ ఫీమేల్ అని రాయడం కంటే, మేల్ ఫీమేల్ అని రాయడం కంటే, ఓకే, మనం ఎం ఎఫ్ అని పెట్టుకుందాం. సో ఐ విల్ టేక్. ఓకే, ఇది స్ట్రింగే కదా. సో అందుకే నేను క్యారెక్టర్ ఆఫ్ వన్, ఓకే, క్యారెక్టర్ ఆఫ్ వన్ నాట్ నల్. ఓకే, నేను ఇక్కడ చెక్ కన్స్ట్రెయింట్ రాయాలి. ఏం చెక్ కన్స్ట్రెయింట్ రాయాలి? మనకి జెండర్ అనేది మేల్ ఫీమేల్ రెండే ఉంటాయి, అవునా? ఎం ఎఫ్ రెండే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు కే ఇచ్చిన, హెచ్ ఇచ్చిన, ఎక్స్ ఇచ్చిన, వై ఇచ్చిన, దట్ ఈస్ రాంగ్ డేటా, అవునా? దట్ ఈస్ రాంగ్ డేటా. సో మనకి మనకి కన్స్ట్రెయింట్ ఎందుకు? ద అబౌ ఫీచర్స్ ఆర్ యూస్ టు వ్యాలిడేట్ ద డేటా ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్, అవునా? సో ఇప్పుడు నేను ఈ చెక్ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తున్నానంటే కరెక్ట్ డేటాని వ్యాలిడేట్ చేస్తున్నట్టే కదా నేను, అవునా? ఇప్పుడు జెండర్ మనకి ఎంఎఫ్, మేల్ ఫీమేల్. ఓకే, మేల్ ఫీమేల్ కాకుండా ఎక్స్ వై జెడ్ అని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్స్ వై జెడ్ అని ఇచ్చామనుకో, అది రాంగ్ డేటా కదా, అవునా? సో ఇప్పుడు నువ్వు ఇలా ఉంచావంటే ఎక్స్ వై జెడ్ ఇచ్చినా తీసుకుంటుంది అది. అర్థమవుతుందా? సో నువ్వు అందుకే చెక్ కన్స్ట్రెయింట్ అనేది రాయాలి. ఓకే, చెక్ కన్స్ట్రెయింట్ అనేది రాయాలి నువ్వు. ఓకే, చెక్ ఏమని రాయాలంటే, చెక్ జెండర్ ఇజ్ ఈక్వల్ టు, ఓకే, జెండర్ ఇజ్ ఈక్వల్ టు మేల్, ఆర్ జెండర్ ఇజ్ ఈక్వల్ టు ఫీమేల్. సో ఈ రెండు ఉంటేనే మాత్రమే తీసుకోవాలి. ఈ రెండు ఉంటే మాత్రమే ఇన్సర్ట్ ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ రెండు ఉంటేనే, ఎంఎఫ్ ఉంటేనే మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ రెండు లేకుండా ఎక్స్ వై జెడ్ అని ఇచ్చామంటే ఇట్ విల్ షో అన్ ఎర్రర్. ఇక్కడ చెక్ చేస్తుంది, ఇన్సర్ట్ చేసేటప్పుడు చెక్ చేస్తుంది. ఏమని చెక్ చేస్తుంది? జెండర్ ఇక్కడ ఎక్స్ అని ఇచ్చానంటే, సో ఇట్ విల్ చెక్ జెండర్ ఈక్వల్ టు మేల్ ఉంది, జెండర్ ఈక్వల్ టు ఫీమేల్ ఉంది. ఓకే, సో ఎక్స్ అనేది లేదు, సో అందుకే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఎర్రర్ మనకి ఎర్రర్ ఎర్రర్ ఇస్తుంది. సో ఓన్లీ ఎంఎఫ్
ఫీమేల్ మేలే ఉంటారు ఎంప్లాయీస్ అని మనము చెక్కనట్టు ఒకటి రాసామంటే ఇట్ విల్ క్లియర్లీ టేక్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేలే తీసుకుంటుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీ సెల్ నంబర్. ఓకే, ఎంప్లాయీ సెల్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ నంబర్ మన ఇండియన్ సెల్ నంబర్స్ అయితే 10 వరకే ఉంటాయి, అవునా? సో క్యారెక్టర్ 10, ఓకే క్యారెక్టర్ 10, మేబీ సెల్ నంబర్స్ కొంతమంది ఇవ్వచ్చు కొంతమంది ఇవ్వకపోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ నల్. ఓకే, నల్ అని పెట్టేసి యూనిక్ అని పెట్టండి. ఓకే, యూనిక్. ఓకే, యూనిక్ అంటే యూనిక్ అంటే ఏంటి, ఒక సెల్ నంబర్ ఒక ఎంప్లాయీ సెల్ నంబర్ ఇంకొక ఎంప్లాయీ సెల్ నంబర్ సేమ్ ఉండకూడదు, అందుకే యూనిక్ అని పెట్టాం. అర్థమవుతుందా? సో ద నెక్స్ట్ ఎంప్లాయీ సిటీ, ఎంప్లాయీది ఏ సిటీ అనేది మనం ఓకే రాస్తుంది. క్యారెక్టర్ వేర్ క్యార్ 20. ఓకే, ఇది నాట్ నన్, ఏదో ఒక సిటీ నేమ్ ఇచ్చాడు. నెక్స్ట్ కామా, నెక్స్ట్ వాట్, నెక్స్ట్ ఇంకేం రాద్దాం, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డిఓబి, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఇక్కడ మనము డేట్ టైం అని ఇచ్చాము. ఓకే, డేట్ టైం ఇచ్చేసి ఎప్పుడైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ ఎంక్వైరీ ఓకే ఇలాంటి ఏమైనా ఇక్కడ డేట్ వచ్చిందంటే సింప్లీ ద డేటా టైప్ షుడ్ బి డేట్ టైం. అర్థమవుతుందా? సో ఇక్కడ నాట్ డల్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి నాట్ నల్. ఓకే, సెల్ నంబర్స్ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు, దట్ ఈస్ నల్ ఆర్ నాట్ నల్ పెట్టినా నో ప్రాబ్లం. అర్థమవుతుందా? నాట్ నల్ పెట్టినా నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్, ఓకే దిస్ ఈజ్ అబౌట్ ద ఎంప్లాయీ డేటా. సో ఫారెన్కి ఎలా ఇవ్వాలి అంటే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెరీ సింపుల్, వెరీ సింపుల్. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అని అంటే, ఓకే సో బిఫోర్ దట్ ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ యూస్ కంపెనీ. ఇక్కడ మాస్టర్లో ఉంది టు చేంజ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిబి యూస్ కంపెనీ గో అండ్ కమ్ డౌన్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రీడ్ చేస్తున్న డిపార్ట్మెంట్ డేటా ఐఎమ్ హ్యావింగ్ 10, 20, 30, 40 ఫోర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏ ఏ ఎవరు ఏ ఎంప్లాయీ, ఓకే ఏ ఎంప్లాయీ, ఓకే ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు, ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి రిలేషన్షిప్, మనము రిలేషన్షిప్స్ 1-to-1, 1-to-many, many-to-many రిలేషన్స్ చూసాం కదా. సో 1-to-1 రిలేషన్షిప్ కానీ ఈ 1-to-many రిలేషన్షిప్ కానీ many-to-many రిలేషన్షిప్ కానీ మనం చూసినప్పుడు, సో ఫారెన్కి రిలేషన్షిప్ చేసేది ఫారెన్కి రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ దిస్. సో దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ ద ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఏంటి 1-to-1 రిలేషన్షిప్ కానీ ఓకే ఇది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ద అదర్ 1-to-many రిలేషన్షిప్. సో డిపార్ట్మెంట్ ఎంప్లాయీ, సో విల్ టాక్ అబౌట్ దిస్. ఓకే, సో దీని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ రావడానికి మనం ఏం చేసాము, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఫారెన్ కీగా ఆపోజిట్ టేబుల్లో తీసుకున్నామా, చైల్డ్ టేబుల్లోకి తీసుకున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ టేబుల్ ఇస్ అ పేరెంట్ టేబుల్. ఎందుకు పేరెంట్ టేబుల్ అయింది, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ప్రైమరీకి, డిపార్ట్మెంట్ నంబర్ అనేది ప్రైమరీకి. సో ఈ ప్రైమరీకి అనేది నువ్వు చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీగా మారిస్తే, ఓకే చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీగా మారిస్తే
you will get okay 3 okay Shiva third department number ante marketing Shiva marketing department lo work chestunnadu with 10,000 salary ardham avutunda alage Ram accounts fourth kada fourth ante accounts so Ram అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు విత్ 15,000 సాలరీ సో ఇది ఇలా ఎలా వచ్చింది బై యూజింగ్ రిలేషన్షిప్ సో ఇక్కడ కూడా మనం సేమ్ అలాగే రిలేషన్షిప్ ఓకే రిలేషన్షిప్ అనేది చెయ్యాలి అని అంటే ఓకే సేమ్ ఇక్కడ కూడా మనం రిలేషన్షిప్ ఓకే టు ఫైండ్ ద టు గెట్ ద రిలేషన్షిప్ ఓకే రిలేషన్షిప్ తేవాలి అని అంటే ఓకే వాట్ వీ నీడ్ టు డూ టేక్ పేరెంట్ టేబుల్ ప్రైమరీ కీ టు ద ఫారెన్ కీ ఫర్ ద చైల్డ్ టేబుల్ ఓకే సో రివర్స్ చేస్తే ఏమవుతుంది అనేది మనం ఎగ్జాంపుల్ చూసాం అవునా రివర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ తీసుకోకుండా సారీ గైస్ సో ఇక్కడ తీసుకోకుండా ఓకే సో డిపార్ట్మెంట్ నంబర్ అనేది ఫారెన్ కీలో తీసుకోకుండా ఎంప్లాయీ ఐడి ప్రైమరీకి ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది సో ఇక్కడ చూసాం మనం డిపార్ట్మెంట్ నంబర్ డిపార్ట్మెంట్ నేమ్ ఎంప్లాయీ ఐడి ఫారెన్ కీ ఏం జరిగింది సో ఎంప్లాయీ ఐడి అనేది నేను సో మనం ఏం చూసాం వన్ ఎంప్లాయీ కెన్ వర్క్ ఇన్ వన్ డిపార్ట్మెంట్ అవునా వన్ ఎంప్లాయీ కెన్ వర్క్ ఇన్ వన్ డిపార్ట్మెంట్ అంతే కానీ ఒక డిపార్ట్మెంట్ లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు దట్ ఈస్ కరెక్ట్ కరెక్టా కదా సో అదే విధంగా ఇప్పుడు పర్చేజింగ్ డిపార్ట్మెంట్ లో ఓకే పర్చేజింగ్ డిపార్ట్మెంట్ లో 30 and 40 ఓకే వన్ డిపార్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ మెనీ ఎంప్లాయీస్ అంటే 30 and 40 వీళ్ళిద్దరూ పర్చేజింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు అని అనుకుంది పర్చేజింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు సంధ్య అండ్ రవి పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు సో అప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది అంటే 30, 40 కాకుండా టేబుల్ ఎలా వస్తుంది అంటే 2 purchase 30 అంటే సంధ్య 2 purchase 40 అంటే రవి సో 2 2 అనేది ప్రైమరీ కీలో అవునా 2 2 అనేది ప్రైమరీ కీలో డూప్లికేట్స్ కదా ఓకే ప్రైమరీకి విల్ నాట్ అలౌ డూప్లికేట్స్ అవునా మనకి థియరీ ఉందా ఇది ఒకటి ఉందా ప్రైమరీకి విల్ నాట్ అలౌ డూప్లికేట్స్ ఇట్ ఎన్షూర్స్ ఓన్లీ యూనిక్నెస్ అంటే ఓన్లీ యూనిక్ నంబర్స్ ఉండాలి యూనిక్ ఉండాలి అర్థమవుతుందా సో అందుకే మనం రివర్స్ చైల్డ్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఫారెన్ కీగా పేరెంట్ టేబుల్లోకి వెళ్ళదు ఎందుకంటే మనకి డూప్లికేట్స్ అనేవి వస్తాయి అర్థమవుతుందా సో వెరీ సింపుల్ సో అందుకే మనం ఏం చేయాలి అని అంటే ఓకే సో ఈ డిపార్ట్మెంట్ ఐడి ప్రైమరీ కీ అనేది నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫారెన్ కీ ఇన్ ద ఎంప్లాయీ టేబుల్ ఓకే నౌ క్యూ కామ నెక్స్ట్ మనకేముంది డిపార్ట్మెంట్ ఐడి ఓకే డిపార్ట్మెంట్ ఐడి ఓకే డిపార్ట్మెంట్ ఐడి ఇంటీజర్ ఓకే ఇంటీజర్ నెక్స్ట్ ఫారెన్ కీ విల్ అలౌ నల్స్ అది కరెక్ట్ ఓకే ఫారెన్ కీ విల్ అలౌ నల్స్ అది మనం చూసాము పాయింట్ ఓకే ఇట్ విల్ అలౌ డూప్లికేట్స్ ఇట్ విల్ అలౌ నల్స్ అవునా సో ఇవన్నీ మనం చూసాము ఇన్ రిలేషన్షిప్ సో హౌ టు రిలేషన్ ఓకే హౌ టు డూ ద హౌ టు గెట్ ద రిలేషన్షిప్ హౌ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 tables అని అంటే బై యూజింగ్ దిస్ సింటాక్స్ ఏంటంటే ఫారిన్ కీ ఓకే ఫారిన్ కీ రెఫరెన్సెస్ ఫారిన్ కీ రెఫరెన్సెస్ వాట్ ఏం రిఫరెన్స్ చేస్తుంది ఫారిన్ కీ రెఫరెన్సెస్ ఫర్ విచ్ టేబుల్ ఇట్ ఈస్ రెఫరింగ్ డిపార్ట్మెంట్ ఓకే నెక్స్ట్ ఏ కాలమ్ ఇట్ ఈస్ రెఫరింగ్ డిపార్ట్మెంట్ ఐడి వెరీ సింపుల్ ఓకే ఫారెన్ కీ రెఫరెన్సెస్ ఈ ఫారెన్ కీ రెఫరెన్స్ చేస్తుంది ఓకే ఏ టేబుల్ నుంచి రెఫర్ అవుతుంది ఫారెన్ కీ డిపార్ట్మెంట్ టేబుల్ నుండి రెఫర్ అవుతుంది దిస్ ఈస్ ద కాలమ్
ఓకే దట్ ఈస్ అ మనం ఇక్కడ పైన సింటాక్స్ లో కూడా చూసాం అనుకుంటా సి ఫారెన్ కీ రెఫరెన్సెస్ పేరెంట్ టేబుల్ నేమ్ బ్రాకెట్ ప్రైమరీ కీ కాలమ్ నేమ్ అర్థమవుతుందా పేరెంట్ టేబుల్ నేమ్ ఏంటి డిపార్ట్మెంట్ ప్రైమరీ కీ కాలమ్ నేమ్ అంటే డిపార్ట్మెంట్ లో ప్రైమరీ కీ కాలమే మనం రిలేషన్ ఫారెన్ కీగా తీసుకుంటున్నాం కాబట్టి ప్రైమరీ కీ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్ ఐడి ఓకే సో ఇలా మనం క్రియేట్ చేయాలి ఓకే సో ఇలా మీరు నీట్ గా రాయాలి ఓకే ఇలా వన్ బై వన్ కరెక్ట్ ఉండాలి లైన్ బై లైన్ ఓకే సో ఇలా రాస్తే మనకి చూడడానికి బాగుంటుంది అర్థమవుతుందా సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ టేబుల్ ఆన్ దిస్ ఓకే ఎంప్లాయ్ సో సింప్లీ సెలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ గో అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అర్థమవుతుందా సో మీరు ఏం చేస్తారు నెక్స్ట్ రీడ్ ద డేటా అవునా రీడ్ ద డేటా ఎలా రీడ్ చేయాలి డేటాని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాట్ ఎంప్లాయీ అవునా నౌ ఎగ్జిక్యూట్ దిస్ వీఆర్ హ్యావింగ్ ఓకే ఎంప్లాయీ ఐడి నేమ్ శాలరీ జెండర్ సెల్ నంబర్ సిటీ ఓకే డేట్ ఆఫ్ బర్త్ డిపార్ట్మెంట్ ఐడి సో మనం చూసాం వాట్ ఈజ్ స్టార్ ఓవర్ చేయండి ఇక్కడ స్టార్ ఈజ్ ఆల్ కాలమ్స్ ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ ఎందులో ఓకే స్టార్ ఎందులో ఏ టేబుల్లో ఓకే ఎంప్లాయీ అనే టేబుల్లో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ కాలమ్స్ డేటా సెలెక్ట్ మీన్స్ డిస్ప్లే ఆర్ ప్రింట్ మనం క్లియర్గా ఇక్కడ చూసాం అవునా క్లియర్గా ఇక్కడ చూసాం మనం ఎక్కడ ఉంది చూడండి స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ కాలమ్స్ సెలెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లే ఆర్ ప్రింట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు విచ్ టేబుల్ ఏ టేబుల్లో ఏ టేబుల్ తీసుకోవాలనుకుంటున్నావు ఏ టేబుల్ డేటాని నువ్వు డిస్ప్లే చేయాలనుకుంటున్నావు దట్ ఈస్ ద థింగ్ అర్థమవుతుందా సో టేక్ దిస్ ఆల్సో ఓకే నౌ ఎగ్జిక్యూట్ బోత్ యు విల్ గెట్ ఎంప్లాయీ ఐడి ఇది ఎంప్లాయీ డేటా కి సంబంధించింది ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఎనీ డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో సో మనం ఓకే సో మనం ఇప్పుడు ఈ టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ ఓకే డేటా అనేది ఇన్సర్ట్ ఓకే హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఓకే ఇన్సర్ట్ ద డేటా ఓకే హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలి మనం ఎంప్లాయీ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి ఎంప్లాయీ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ ఏం ఇన్సర్ట్ చేయాలి వాల్యూస్ అర్థమవుతుందా వాల్యూస్ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి అనేది 1 అని పెట్టాను ఆర్ఎల్స్ 101 ఓకే 101 పెట్టేసి కామా సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలంకి కామా ఉంది కాబట్టి ఇక్కడ కూడా కామా అనేది మ్యాండేటరీ ఓకే ఎంప్లాయీ నేమ్ సో ఎంప్లాయీ నేమ్ రవి ఓకే రవి సో శాలరీ ఇతంది శాలరీ ఇతను శాలరీ ఓకే 16,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో అంత ఓకే నౌ జెండర్ ఓకే నౌ జెండర్ ఇక్కడ చూడండి జెండర్ ఇప్పుడు నేను మేల్ ఆర్ ఫీమేల్ కాకుండా ఎక్స్ అని ఇస్తున్నాను ఓకే ఎక్స్ అని పెట్టాను ఏమవుద్దో నేను మీకు చూపిస్తాను క్లియర్గా సో జెండర్ తర్వాత సెల్ నంబర్ యూనిక్ ఓకే యూనిక్ అంటే ఒకటిది ఒకటి సేమ్ ఉండకూడదు సో క్యారెక్టర్ కాబట్టి యూనిట్ టు రైట్ ఇన్ ద స్ట్రింగ్ 98765 ఓకే ఫైవ్ నెంబర్స్ 1 2 3 4 5 98765 ఓకే ఇలా ఒక నంబర్ ఇచ్చా ఓకే నెక్స్ట్ సిటీ వాట్ ఈస్ ద సిటీ ఏ సిటీలో ఉన్నాడు హెచ్వైడి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇతని డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఇతని డేట్ ఆఫ్ బర్త్ సమ్ లైక్ 1980
ఓకే 1980 04 21 April అని అనుకున్నాం. ఓకే నెక్స్ట్ కామా డిపార్ట్మెంట్ ఐడి, ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు, డిపార్ట్మెంట్ ఐడి మనకి డేటా ఏముంది డిపార్ట్మెంట్ ఐడి. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 అనేది తీసుకుందాం. ఓకే 30 అనేది తీసుకుందాం. ఓకే సో నౌ ఇక్కడ రాంగ్ డేటా నేను ఏం పాస్ చేశా, ఓన్లీ ఎక్స్ అనేది పాస్ చేశా, అంటే ఇట్ విల్ చెక్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్, సీ కేర్ఫుల్లీ. నౌ సెలెక్ట్ దిస్ హోల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ చెక్ కన్స్ట్రైంట్. ఓకే చెక్ కన్స్ట్రైంట్, ద కాన్ఫ్లిక్ట్ అక్కడ ఇన్ డేటాబేస్ కంపెనీ టేబుల్ ఎంప్లాయీ కాలమ్ జెండర్. చూడండి ఈ జెండర్ దగ్గర ఇట్ ఈస్ షోయింగ్ చెక్ కన్స్ట్రైంట్, నువ్వు ఒకటి ఇచ్చావు బట్ యూ హ్యావ్ ఇన్సర్టెడ్, ఓకే ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్, యూ హ్యావ్ ఇన్సర్టెడ్ ద రాంగ్ జెండర్ నేమ్. అర్థమవుతుందా? సో రాంగ్ జెండర్ నేమ్ అనేది ఇన్సర్ట్ చేసావు నువ్వు, ప్లీజ్ వెరిఫై దట్. ఓకే నౌ సో ఇలాంటి మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి, యూ జస్ట్ కాపీ దిస్. ఓకే జస్ట్ కాపీ దిస్, జస్ట్ కాపీ. నిన్న మీకు చెప్పాను వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసి ఆన్సర్ ఏంటి దానికి, హౌ టు రిజాల్వ్, ప్లీజ్ చెక్ ద చెక్ కన్స్టెంట్ ఆఫ్ జెండర్ కాలమ్ అండ్ గివ్ అకార్డింగ్ టు ద వాల్యూ టు దట్ వాల్యూస్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎక్స్ అని కాకుండా ఓకే మేల్. నౌ నౌ సో ఇక్కడ సాలరీ ఇస్ గ్రేటర్ దెన్ జీరో అని అన్నా. సో నేను ఇక్కడ సాలరీ జీరో అని ఇస్తా. ఓకే నౌ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్ ద సేమ్ కాన్ఫ్లిక్ట్. ఓకే ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ చెక్ కన్స్ట్రైంట్ ఎంప్లాయీ సాలరీ. ఓకే చూడండి కాలమ్ సాలరీ దగ్గర ఎర్రర్ ఉంది మనకి, ఎందుకు? సాలరీ మస్ట్ బి గ్రేటర్ దెన్ జీరో. అర్థమవుతుందా? సాలరీ మస్ట్ బి గ్రేటర్ దెన్ జీరో. సో మనం అలా ఇవ్వకూడదు. ఓకే మనం అలా ఇవ్వకూడదు. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు క్రియేట్ ఎ టేబుల్ అండ్ యూనిట్ టు ఓకే యూనిట్ టు వర్క్ విత్ ద టేబుల్. చూడండి ఇప్పుడు చూడండి రవి 101 ఐడి నేమ్, రవి నేమ్ ఇక్కడ చూడండి. మీకు చెప్తాను అన్నాను కదా సాలరీ అనేది మనీ, మనీ ఎందుకు తీసుకున్నావు, ఇంటీజర్ ఎందుకు తీసుకోలేదు. సో మనీ తీసుకున్నాం కాబట్టి కాపీ దిస్. నౌ ఐ విల్ షో యూ వన్ థింగ్. ఓకే నౌ ఐ విల్ షో యూ వన్ థింగ్, ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ టేబుల్. ఓకే కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో సాలరీ అనేది ఇంటీజర్ పెట్టాను నేను. ఓకే నౌ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ టేబుల్ అగైన్. ఓకే ఇక్కడ సేమ్ ఇదే సాలరీ వితౌట్ కోట్స్ 15,000. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ వన్ రో ఎఫెక్టెడ్. నౌ ఎంప్లాయీ సి యువర్ సాలరీ ఈస్ 15,000. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, దిస్ ఈస్ నంబర్ నాట్ మనీ, దిస్ ఈజ్ మనీ. అవునా కరెక్టా? సో డాట్ 00 అనేది మనీ మనం రిప్రజెంట్ చేసేది కదా, దిస్ ఈస్ పైసా. ఓకే దిస్ ఈస్ నంబర్, 15,000 అనేది నంబర్. అవునా 15,000 రూపీస్, ఇది 15,000 నంబర్, 15,000 రూపీస్, 15,000 నంబర్. సో అందుకే మన మనీ ఎప్పుడు కూడా ఓకే సాలరీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఓకే యూ నీడ్ టు రిప్రజెంట్ దట్ డేటా టైప్ ఇన్ మనీ. అర్థమవుతుందా? మనీలో యూ నీడ్ టు రిప్రజెంట్. ఓకే ఓకే సో ఆ డిఫరెన్స్ చూపిద్దామని చెప్పి ఐ హావ్ డ్రాప్డ్. ఓకే నౌ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే నౌ క్రియేట్ ఎ టేబుల్ విత్ దిస్ మనీ. ఓకే నౌ మేక్ దిస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇది పెట్టకపోయారనుకో ఇట్ విల్ టేక్ నో ప్రాబ్లం. ఓకే వన్ రో ఎఫెక్టెడ్. నౌ రీడ్ ద డేటా 15,000. ఓకే సో ఈ వీటికి ఏం కాదులే, మనీకి తప్పకుండా పెట్టాలని ఏం లేదు, బట్ క్యారెక్టర్ వేర్ క్యార్కి మాత్రం స్ట్రింగ్ అనేది తప్పకుండా ఉండాలి. ఓకే
సో పెట్టినా ఏం కాదు, పెట్టకపోయినా ఏం కాదు, ఓకే మనీ ఇలాంటి వాటికి. ఓకే అర్థమవుతుందా? సో యూ నీడ్ టు నో దట్, అర్థమవుతుందా? ఓకే ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ థింగ్, వన్ మోర్ మీకు ఒకటి చూపించాలని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ 101 కాకుండా, దిస్ ఇస్ ప్రైమరీ కీ కదా, ప్రైమరీ కీలో డూప్లికేట్స్ ఉండవు. సో దట్స్ వై ఐమ్ చేంజింగ్ దిస్ నంబర్. ఓకే రవి సంధ్య, ఓకే సో దీనికి 13,000 శాలరీ, షీఈస్ మే ఫీమేల్. ఓకే సో నంబర్ ఈజ్ లైక్ 666. ఓకే సో షీఈస్ ఫ్రమ్ కరీంనగర్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్. సో అలాగే షీఈస్ ఫ్రమ్ 85, ఓకే అలాగే 01. ఓకే సో ఇక్కడ మనకి చూసుకుంటే డిపార్ట్మెంట్ టేబుల్లో వి ఆర్ హ్యావింగ్ 10, 20, 30, 40. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, సో 40 వరకే ఉన్నాయి, బట్ ఐఎమ్ గివింగ్ ద 50. ఓకే ఐఎమ్ గివింగ్ ద 50, దెన్ ఎగ్జిక్యూట్, ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్. ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ఫారెన్ కీ కన్స్ట్రైంట్. ఓకే ద కాన్ఫ్లిక్ట్ ఓకే అక్కర్డ్ ఇన్ డేటాబేస్ కంపెనీ కాలమ్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ అని అంటుంది ఎందుకు? యూ హ్యావ్ గివెన్ ద ఎక్స్ట్రా ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ ఐడి, అంటే ఈ డిపార్ట్మెంట్ ఐడిలో లేని డిపార్ట్మెంట్ ఐడి అనేది మనకి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే లేని డిపార్ట్మెంట్ ఐడి అనేది మనకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ ఇట్ వోంట్ అలౌ ద డేటా. ఓకే ఇట్ వోంట్ అలౌ ద డేటా. నౌ ఎగ్జిక్యూట్ దిస్, సి వన్ మోర్ రో ఎఫెక్టెడ్. నౌ ఎగ్జిక్యూట్ దిస్, సి 102, ఓకే ఫీమేల్, దిస్ ఇస్ ద నంబర్, దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఇస్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 103, ఓకే రమ్య, ఓకే సేమ్ శాలరీ ఫీమేల్, సేమ్ నంబర్, షీఈస్ ఫ్రమ్ వైజాగ్. ఓకే షీఈస్ హ్యావింగ్ లైక్ 87. ఓకే షీఈస్ ఫ్రమ్ సమ్ డిపార్ట్మెంట్. నౌ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, వయోలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రైంట్, కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్ డిబిఓ ఎంప్లాయ్. ద డూప్లికేట్ కీ వాల్యూ ఇస్ దిస్ నంబర్, ఫోన్ నంబర్. సో ఇక్కడ ఫోన్ నంబర్ అనేది సేమ్ ఇచ్చాను, అర్థమవుతుందా? ఫోన్ నంబర్ అనేది సేమ్ ఇచ్చారు, బట్ నేను సెల్ నంబర్ అనేది యూనిక్ అని అన్నా. ఒకరి ఒకరి ఫోన్ నంబర్ ఇంకో ఫోన్ నంబర్ కి రిపీట్ ఉండకూడదు, అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేశాను నేను, ఒక ఫోన్ నంబర్ ఇంకో ఫోన్ నంబర్ కి రిపీట్ అవ్వకూడదు, అవునా? అవునా? ఒక ఫోన్ నంబర్ ఇంకో ఫోన్ నంబర్ కి రిపీట్ అవ్వకూడదు, అది మనం యూనిక్ అని రాసాం కదా, యూనిక్ గా ఉండాలి. ఓకే సో ఇక్కడ ఎర్రర్ చూసుకుంటే వయోలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రైంట్, ఓకే కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ, ద డూప్లికేట్ కీ వాల్యూ ఇస్ ఇలా. సో మీరు ఎప్పుడైనా ఏదైనా క్రియేట్ చేసినప్పుడు, ఏమైనా చేసినప్పుడు మీరు ఏంటంటే, మీరు ఇలా ఎర్రర్ రాగానే భయపడకూడదు. సో ఫస్ట్ క్లీన్గా ఎర్రర్ ఏంటి చదవాలి. ఓకే కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ అంటున్నాడు, అవునా? నేను ఎక్కడ డూప్లికేట్ కీ ఇన్సర్ట్ చేశా? ఇన్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ, ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ లో. సో ద డూప్లికేట్ కీ వాల్యూ ఇస్ దిస్ థింగ్, అవునా? డూప్లికేట్ కీ వాల్యూ అంటే ఇది. ఓకే డూప్లికేట్ కీ వాల్యూ, ఓ అరే అవును, ఇది నేను యూనిక్ అని ఇచ్చాను, బట్ నేను డూప్లికేట్ వాల్యూ మళ్ళీ సేమ్ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేశాను, దట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే నౌ చేంజ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్, వన్ రో ఎఫెక్టెడ్. నౌ గో అండ్ ఎగ్జిక్యూట్ దిస్, సి 101, 102, 103. వచ్చిందా? వచ్చిందా? సేమ్. ఓకే సో 102 అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో రవి అనే అతను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 15,000 శాలరీ, హీస్ మేల్ అండ్ హిస్ సెల్ నంబర్
ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, హిస్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ దిస్. ఓకే, సంధ్య 13,000 ఫీమేల్, సెల్ నంబర్ కరీంనగర్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 10th 10, అంటే సేల్స్ డిపార్ట్మెంట్ లో షీఈస్ వర్కింగ్. రమ్య 13,000 సాలరీ తీసుకుంటుంది, ఫీమేల్, సెల్ నంబర్ ఇస్ దిస్, షీఈస్ ఫ్రమ్ వైజాగ్, డేట్ ఆఫ్ బర్త్ ఇది. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి 20, డిపార్ట్మెంట్ నేమ్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో షీఈస్ వర్కింగ్. ఓకే, సో సేమ్ అలాగే ఇఫ్ యు వాంట్ టు, ఓకే ఇఫ్ యు వాంట్ టు రైట్, ఓకే శివ అండ్ చేంజ్ ద ప్రైమరీ కీ 4, ఇతను ఓకే 18,000, హీఈస్ మేల్. ఓకే, హీస్ నంబర్ ఈస్ లైక్ 9, హీఈస్ వర్కింగ్ వైజాగ్. ఓకే, అలా రాజమండ్రి, ఓకే రాజమండ్రి అనుకున్నాం, హీఈస్ వెరీ సమ్ వాట్ యంగ్ అనుకున్నాం. ఓకే, హీఈస్ ఫ్రమ్ సేమ్ డిపార్ట్మెంట్. నౌ ఎగ్జిక్యూటివ్, ఎస్ ఎస్ ప్లీజ్. ఓకే, అదే అడుగుదాం, మీరే ఎంటర్ చేశారు. ఓకే ఓకే ఓకే, సో సేమ్ డిపార్ట్మెంట్ మనం ఇక్కడ ఇది చూసుకుంటే, ఓకే ఇది చూసుకుంటే, సో 3, ఓకే 4, 2, 2 అని చూసాం. సో సంధ్య ఈజ్ వర్కింగ్ ఇన్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్, అలాగే రవి ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్, అవునా? ఇద్దరు సేమ్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ, రమ్య 13,000 సాలరీ తీసుకుంటుంది, షీఈస్ ఫీమేల్, నంబర్ షీఈస్ ఫ్రమ్ వైజాగ్ సిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఇది, సో షీఈస్ ఫ్రమ్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్. అలాగే శివ కూడా 18,000 తీసుకుంటున్నాడు, ఓకే మేల్, సో సెల్ నంబర్ ఇది, హీఈస్ ఫ్రమ్ రాజమండ్రి, డేట్ ఆఫ్ బర్త్ ఇది, అండ్ హీఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. అర్థమవుతుందా? హీఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్, పర్చేసింగ్ డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నాం సేమ్. సో ఫారెన్ కీలో డూప్లికేట్స్ వి హ్యావ్, ఫారెన్ కీలో నల్స్ వి హ్యావ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ విత్ ఆల్ ద చెక్ కన్స్ట్రైన్స్ అండ్ ఫారెన్ కీస్. ఓకే, మనం ఇది ఒకటి ఐడెంటిటీ ప్రాపర్టీ ఎలా చేయాలి అనేది వి విల్ సీ విత్ వన్ మోర్ టైం. ఓకే, సో ఐడెంటిటీ ప్రాపర్టీకి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో క్రియేట్ టేబుల్, సమ్ టేబుల్ లైక్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా. సో మీకు ఈ టేబుల్ హౌ టు డ్రాప్ ఎ టేబుల్, హౌ టు డిలీట్ ద డేటా, హౌ టు డిలీట్ ఆల్ రోస్, హౌ టు డిలీట్ సింగిల్ రో, ఇవన్నీ మీకు తెలుసు కదా. హౌ టు అప్డేట్ ద టేబుల్, అంటే మీరు ఒకవేళ రాజమండ్రి కాకుండా, ఇఫ్ షీ ఇప్పుడు శివ అనే అతను రాజమండ్రి కాకుండా అతను అడ్రస్ చేంజ్ చేశాడు కంపెనీలో అనుకుంటే, అప్డేట్ స్టేట్మెంట్ అనేది రాసి రాజమండ్రి కాకుండా ఏ సిటీ అనుకుంటే ఆ సిటీ మీరు అప్డేట్ చేయొచ్చు. యూ కెన్ అప్డేట్, ఓకే యూ కెన్ అప్డేట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కూడా అప్డేట్ అయింది అని అనుకుంటే యూ కెన్ అప్డేట్ ద శాలరీ. ఓకే, ఫోన్ నంబర్ అప్డేట్ చేస్తున్నాడు అతను, ఆ పాత ఫోన్ నంబర్ అనేది రిమూవ్ చేసి కొత్త ఫోన్ నంబర్ ఇవ్వాలనుకుంటున్నాడు అంటే యూ కెన్ గివ్ ద న్యూ ఫోన్ నంబర్, అప్డేట్ ఇట్. ఓకే, మీకు తెలుసు కదా హౌ టు అప్డేట్ ద టేబుల్, అప్డేట్ ద టేబుల్ విత్ సింగిల్ రో అప్డేట్, నాట్ ఆల్ రోస్. ఓకే, బీ కేర్ఫుల్ అప్డేట్ చేసేప్పుడు వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు, మీరు ఎవరికి అప్డేట్ చేయాలనుకుంటున్నారు, 104. ఓకే, ఏమని రాయాలి ఇక్కడ, ఏమని రాస్తారు, అప్డేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ సెట్, వాట్ సెట్, ఏం సెట్ చేయాలి ఫోన్ నంబర్ కదా, అంటే సెట్ సెల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సెల్ నంబర్. ఓకే, 8 4 3 5 2 5. ఓకే, అలాగే 8 4 3 2 5 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 3 3 కరెక్ట్. ఓకే, వేర్ బీ కేర్ఫుల్, వేర్ 104. ఓకే, ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు
ఓకే ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 104 కి మనం అప్డేట్ చేయాలి. నౌ ఎగ్జిక్యూట్ దిస్, నౌ రీడ్ ద డేటా. చూడండి అప్డేట్ అయిందా, కొత్త ఫోన్ నంబర్ అప్డేట్ అయిపోయింది. సో ఇలా మీరు కొన్ని ప్రాక్టీస్ చేయండి, ఎలా అప్డేట్ చేయాలి, ఒకవేళ డేటా సింగిల్ రో డిలీట్ చేస్తే ఏమవుద్ది. సో ఇక్కడ సింగిల్ రో, ఓన్లీ వన్ రో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వేరే డేటా ఇన్సర్ట్ చేస్తే నాకు ఈ ప్లేస్లో వస్తుందా రావట్లేదా, అంటే 102లో వస్తుందా లేకపోతే కొత్త 105 వస్తుందా, ఎలా అనేది మీరు సింపుల్గా క్లియర్గా ప్రాక్టీస్ చేసి నాకు చెప్పండి రేపు క్లాస్లో. ఓకే సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ టేబుల్ కాల్డ్ ప్రోడక్ట్. క్రియేట్ టేబుల్ ప్రోడక్ట్. ఓకే ఓపెన్ ద బ్రాకెట్, క్లోజ్ ద బ్రాకెట్. కొంతమంది ఏం చేస్తారంటే దే విల్ క్రియేట్, అంటే మొత్తం క్రియేట్ చేస్తారు టేబుల్ని విత్ కాలమ్స్ అన్ని బాగానే చేస్తారు, బట్ దే విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ దిస్. అర్థమవుతుందా? ఓన్లీ ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు, దట్ ఈస్ నాట్ ద వే. అర్థమవుతుందా? అలా చేయకూడదు. ఓకే అలా చేయకూడదు మీరు. ఓకే సో మొత్తం మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే నౌ ఇయర్ గో నౌ. సో ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఐడి. ఓకే దిస్ ఈజ్ సమ్ లైక్ ఇంటీజర్. ఓకే ప్రైమరీకి కామ. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్. ఓకే వేర్ కేర్. ఓకే వేర్ కేర్ ఒక 50 ఇచ్చేసుకుందాం, సమ్ ప్రోడక్ట్ ఏదో ఒకటి. ఓకే నాట్ నల్. ఓకే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రైమరీకి, నేను ఐడెంటిటీ ప్రాపర్టీ గురించి చెప్పాను కదా, సో ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి అంటే యూ నీడ్ టు రైట్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఓకే ఇక్కడ 1,1. వాట్ ఈజ్ 1,1 అని అంటే, సో ఐడెంటిటీ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఐడెంటిటీ ప్రాపర్టీకి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకే 2 టైప్స్ నాట్ 2 టైప్స్. ఓకే సీడ్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సీడ్ ఓకే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అర్థమవుతుందా? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే సో సీడ్ అంటే నువ్వు ఏ నెంబర్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. ఓకే ఏ నెంబర్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, 1 నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో సో ఫస్ట్ మనకి 1 నెంబర్ అనేది ఇన్సర్ట్ అవుద్ది, దాని తర్వాత 1 + 1 ఓకే 2, నెక్స్ట్ 2 అనేది ఇన్సర్ట్ అవుద్ది, ఇక్కడ 2 వచ్చేస్తుంది, 2 + 1 ఓకే 3, నెక్స్ట్ 3 నెంబర్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, 3 + 1 4 అనేది వస్తుంది, 4 + 1 5 అనేది వస్తుంది, 5 + 1 6 అనేది వస్తుంది. అలా మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ, ఓకే ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది మనకు అలా జనరేట్ అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది అలా జనరేట్ అవుతుంది. చూద్దాం మనం ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. సో ప్రోడక్ట్ నేమ్, ఓకే ప్రోడక్ట్ నేమ్, అలాగే ప్రైజ్, ప్రోడక్ట్ ప్రైజ్ ఎంతనో. ప్రైజ్ అంటే మనం చూసాము మనీ. ఓకే నాట్ నల్ కామ. నెక్స్ట్ ఇక్కడ చెక్ కన్స్ట్రెయింట్ రాసుకుంటా అంటే రాసుకోండి, చెక్ వాట్ ప్రైస్ గ్రేటర్ దెన్ 0. ఓకే సో అలాగే నౌ క్వాంటిటీ. ఓకే క్వాంటిటీ, క్వాంటిటీ ఇంటీజర్ అండ్ ఓకే ఇట్ షుడ్ బి నల్. ఓకే నల్ డిఫాల్ట్, ఓకే డిఫాల్ట్ 0. ఓకే డిఫాల్ట్గా 0, మనం ఏమి ఏమి ఇవ్వకపోతే 0 అని తీసుకుంటుంది. ఓకే సో నల్ అనేది రాకూడదు. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో లాస్ట్ కాలంలో యూ నీడ్ టు గివ్ కామా, బట్ లాస్ట్ కామాలో నువ్వు కామా ఇచ్చినా కామా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఓకే నౌ క్రియేట్ ఎ టేబుల్. ఓకే నౌ క్రియేట్ ఎ టేబుల్. నౌ ఇన్సర్ట్ ద డేటా. ఓకే ఇన్సర్ట్ ద డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ ఇన్ టు వాట్, ఎందులోకి ఇన్సర్ట్ చేయాలి, ప్రోడక్ట్. ఓకే ఏం ఇన్సర్ట్ చేయాలి, వాల్యూస్.
అవునా? సో ఇలా క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే ఇట్ విల్ ఓకే ఈజీ. సో ఇది పిఐడి అనేది ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఐడెంటిటీ ప్రాపర్టీ, ఓకే ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఇట్ విల్ ఆటోమేటిక్లీ టేక్స్ ద నంబర్. మనము నంబర్ ఇవ్వడం అవసరం లేదు, ఇట్ విల్ టేక్ ఆటోమేటికల్లీ. ఐడెంటిటీ అంటే ఇట్ విల్ టేక్ ఆటోమేటికల్లీ. అర్థమవుతుందా? సో మన ఏంటి అంటే, సో ఈ వాల్యూ అనేది ఇవ్వకూడదు, ఇట్ ఈస్ టేకింగ్ ఆటోమేటికల్లీ. ప్రోడక్ట్ నేమ్ ఏం కావాలి? ప్రోడక్ట్ నేమ్ ఏంటి? సమ్ ప్రోడక్ట్ నేమ్ పెన్ అనుకుంటాం. ఓకే, దాని ప్రైస్ 10 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి నా స్టేషనరీలో అని అంటే సమ్ 100. ఓకే, అలాగే నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్ 2, 3, 4. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అండ్ బుక్, బుక్ ఒక కాస్ట్ సమ్ 45 రూపీస్. ఓకే, నా దగ్గర సమ్ 25 బుక్స్ ఉన్నాయి. సో అలాగే బాక్స్, ఓకే సమ్ జామెట్రీ బాక్స్ ఏదో ఒక బాక్స్. సో నా దగ్గర బాక్స్ కాస్ట్ సమ్ 60 రూపీస్. ఓకే, నా దగ్గర ఒక 30 క్వాంటిటీ అంటే 30 బాక్సెస్ నా స్టేషనరీలో ఉన్నాయి. సో అలాగే పెన్సిల్స్, ఓకే పెన్సిల్స్, ఓకే దిస్ కాస్ట్ సమ్ 8 రూపీస్. ఓకే, నా దగ్గర ఒక 150 క్వాంటిటీ ఉన్నాయి. ఓకే, 150 క్వాంటిటీ ఉన్నాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్. 1 రో 1 రో 1 రో 1 రో అంటే మొత్తం 4 రోస్ అఫెక్టెడ్. నౌ రీడ్ ద డేటా, రీడ్ ద డేటా. హౌ టు రీడ్ ద డేటా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్, రైట్? నౌ ఎగ్జిక్యూట్ దిస్. సి ప్రోడక్ట్ 1 పెన్ ఆటోమేటిక్గా 1 వచ్చిందా? ప్రోడక్ట్ ఐడి 1, 2, 3, 4 వచ్చిందా? సో అలాగే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్, నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్. మీకు ఇంకోలాగా చూపించాలని అనుకుంటున్నాను. సో ఐడెంటిటీ ప్రాపర్టీ నువ్వు 10 నుండి స్టార్ట్ చేయాలి, ఓకే, లేదా 11 నుండి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నౌ స్టార్ట్ దిస్. నౌ ఇన్సర్ట్ ద డేటా. నౌ రీడ్ ద డేటా. చూడు, 11, 12, 13, 14. ఓకే, సో అలా కాకుండా డ్రాప్ దిస్ ఇఫ్ యూ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ నంబర్స్. సారీ గైస్, ఎనీ టైప్ ఆఫ్ నంబర్స్ మీరు తీసుకోవాలని అనుకుంటే యూ కెన్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 10, ఇక్కడ కూడా 10. ఓకే, నౌ క్రియేట్ ఇట్. నౌ ఇన్సర్ట్ ద డేటా. నౌ రీడ్ ద డేటా. సి 10, 20, 30, 40. ఓకే, సో అలాగే ఇఫ్ యూ వాంట్ లైక్ పెద్ద పెద్ద నంబర్స్ కావాలి, ఐడీస్ పెద్దగా ఉండాలి అని అంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ లైక్ దిస్, ఎలా అంటే సమ్ 100. ఓకే, సో 101, 102, 103 రావాలి అని అంటే యూ క్యాన్ క్రియేట్ లైక్ దిస్. ఓకే, నౌ ఇన్సర్ట్ ద డేటా. నౌ రీడ్ ద డేటా. సి 100, 101, 102, 103 అలా మనకి డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డ్రాపింగ్ దిస్. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే, ఓకే సో డ్రాప్ ఓన్లీ 1 రో, అంటే ఓన్లీ ఇదే డ్రాప్ చేయడం, మొత్తం కాదు. ఓకే, బట్ క్రియేటింగ్ మొత్తం. ఓకే, బీ కేర్ఫుల్. అర్థమవుతుందా? సో నౌ క్రియేట్ ఎ టేబుల్. నౌ ఇన్సర్ట్ ద డేటా. నౌ రీడ్ ద డేటా. 1, 2, 3, 4. ఓకే, 1, 2, 3, 4. సో ఫైన్. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ 1 రో, ఓకే, డిలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఇక్కడ చూడండి, ఐడెంటిటీ ప్రాపర్టీ ఏం చేస్తుందో చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. డిలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్ వేర్, ఓకే,
వేర్ లేకపోతే వేర్ అవసరం లేదు, డైరెక్ట్లీ డిలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఓకే ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, 1, 2, 3, 4. ఓకే నౌ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఇట్. 4 రోస్ డిలీటెడ్. ఓకే నౌ రీడ్ ద డేటా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. నాకు ఇంతకు ముందు ఎన్ని రోస్ ఉండే? 1, 2, 3, 4 వరకు ఉండే. నౌ అగైన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా. ఓకే నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద డేటా. చూడండి ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. సో 5, 6, 7, 8 అని వచ్చింది. 1, 2, 3 నుండి రాలే, 5, 6, 7, 8 నుండి వచ్చింది. వై ఇట్ ఈస్ లైక్ దాట్? ఎందుకు అలా వచ్చింది? బికాస్ ఆఫ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. అర్థమవుతుందా? ఐడెంటిటీ ప్రాపర్టీ, బికాస్ ఆఫ్ ఐడెంటిటీ ప్రాపర్టీ నాకు ఇలా వచ్చింది. అర్థమవుతుందా? ఓకే ఎనీ కన్ఫ్యూజ్ అయిపోయారా? సో ఇక్కడ ఐడెంటిటీ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, డిలీట్ చేస్తే ఈ ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది డిలీట్ అవ్వదు. ఓకే టు డిలీట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ, టు డిలీట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకే ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే ప్రోడక్ట్ 5, 6, 7, 8. టు డిలీట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇక్కడ ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది డిలీట్ అవ్వలే. సో యూ నీడ్ టు డూ ద ట్రంకేట్, ట్రంకేట్ కమాండ్. యూస్ ట్రంకేట్ కమాండ్. ట్రంకేట్ కమాండ్ సింటాక్స్ ఏంటి అంటే, ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే టేబుల్ నేమ్, వెరీ సింపుల్, ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్. అర్థమవుతుందా? సో ఎలా ట్రంకేట్ చేయాలంటే, ట్రంకేట్ టేబుల్ ప్రోడక్ట్. ఓకే నౌ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్, కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ సి రీడ్ ద డేటా, నో డేటా. నౌ సి ఎగ్జిక్యూట్ దిస్. ఓకే 4 రోస్ అఫెక్టెడ్. నౌ సి ద బ్యూటీ, ఇక్కడ చూడండి 1, 2, 3, 4 వచ్చిందా? 1, 2, 3, 4. బట్ డిలీట్ ఆప్షన్ అనేది చేస్తే ఇట్ ఈస్ నాట్ డిలీటింగ్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ, ఓన్లీ ట్రంకేట్. ఓకే ట్రంకేట్ విల్ డిలీట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. అర్థమవుతుందా? ఓన్లీ ట్రంకేట్ విల్ డిలీట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ వేర్, వేర్ పిఐడి ఈజ్ ఈక్వల్ టు 4 లేకపోతే 3. ఓకే నౌ డిలీట్, 1 రో డిలీటెడ్. నౌ రీడ్ ద డేటా, 3 అనేది పోయింది. సో నేను ఇప్పుడు ఏంది, బాక్స్ కదా, సో నేను మళ్ళీ బాక్స్ అనేది ఇన్సర్ట్ చేసా, 1 రో ఎఫెక్టెడ్. నౌ రీడ్ ద డేటా, 3 అనేది రాదు, 5 నుండి స్టార్ట్ అవుతుంది. అదే ట్రంకేట్ టేబుల్ ను మొత్తం ట్రంకేట్ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నా మొత్తం ఒకసారి ట్రంకేట్ చేసి ఇన్సర్ట్ చేసి మళ్ళీ చూపిస్తా. ఓకే నౌ రీడ్ ద డేటా, నౌ ఇన్సర్ట్ ద డేటా, నౌ రీడ్ ద డేటా 4, 1, 2, 3, 4. సో సేమ్ థింగ్, ఓకే సేమ్ థింగ్ మొత్తం ప్రాపర్టీ. ఓకే సో ట్రంకేట్ కి వేర్ కండిషన్ అనేది ఉండదు, ట్రంకేట్ విల్ డిలీట్ ఆల్ డేటా. ఓకే ట్రంకేట్ విల్ డిలీట్, ట్రంకేట్ ఇక్కడ టేబుల్ అంటున్నాం మనం. అర్థమవుతుందా? ట్రంకేట్ టేబుల్ అంటున్నాం, బట్ డిలీట్ ఫ్రమ్ అంటున్నాం. ఓకే సో ఫ్రమ్ కి టేబుల్ కి చాలా తేడా ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డిలీట్ ఫ్రమ్, ఫ్రమ్ అంటే అందులో, ఎందులో? ప్రోడక్ట్ అనే టేబుల్లో. అవునా? ప్రోడక్ట్ అనే టేబుల్లో డిలీట్ చేయాలి. బట్ ట్రంకేట్, ట్రంకేట్ ఏం చేయాలి? టేబుల్నే డిలీట్ చేయాలి ట్రంకేట్. అర్థమవుతుందా? ఓకే టేబుల్నే మొత్తం డిలీట్ చేయాలి ట్రంకేట్ అనేది, టేబుల్ని మొత్తం డిలీట్ చేయాలి. నౌ ట్రంకేట్ దిస్ ఆర్ ఎల్స్ డిలీట్ దిస్. ఓకే నౌ రీడ్ ద డేటా, నో డేటా. వన్స్ అగైన్ ఇన్సర్ట్ ద డేటా, నౌ రీడ్ ద డేటా, సి 5, 6, 7, 8. ఓకే బట్ ఇఫ్ యూ ట్రంకేట్ ద టేబుల్, ఇట్ విల్ ట్రంకేట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకే ఇట్ విల్ ట్రంకేట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇట్ విల్ డిలీట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. నౌ సి 1, 2, 3, 4.
ఓకే సో సింపుల్ డిఫరెన్సెస్ ఏంటి అంటే మనం డిఫరెన్సెస్ ఒకటి చూసేద్దాం చాలు ఇవాళకి. సో డిఫరెన్సెస్ ఆర్ ఓకే డిఫరెన్సెస్ ఆఫ్ ట్రంకేట్ అండ్ డిలీట్ ఓకే. సో డిలీట్ అండ్ ట్రంకేట్ ఓకే ట్రంకేట్ కి డిలీట్ కి డిఫరెన్స్ ఏంటి, ట్రంకేట్ కి డిలీట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓకే ఫస్ట్ వన్ ఓకే ఇట్ ఈస్ డిఎంఎల్ కమాండ్ కరెక్టా అవునా, బట్ దిస్ ఈస్ వాట్ దిస్ ఈస్ వాట్ డిడిఎల్ కమాండ్ అవునా కరెక్టా, డిఎంఎల్ కమాండ్ డిడిఎల్ కమాండ్ కరెక్టే కదా. సో సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ సపోర్ట్స్ వేర్ క్లాస్ అవునా, వేర్ క్లాస్ సపోర్ట్ చేస్తుందా, వేర్ సమ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ దిస్ థింగ్ దట్ థింగ్, బట్ ట్రంకేట్ సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయట్లేదు ఓకే. నాట్ సపోర్ట్ వేర్ క్లాస్ అవునా, వేర్ క్లాస్ అనేది సపోర్ట్ చేయట్లేదు. సో సేమ్ ఇక్కడ కూడా థర్డ్ పాయింట్ ఏంటి క్యాన్ డిలీట్ సింగిల్ ఆర్ ఫ్యూ ఆర్ ఆల్ రోస్ అవునా, సింగిల్ ఓకే సింగిల్ రో ఫ్యూ రోస్ ఆల్ రోస్ అనేవి డిలీట్ చేయొచ్చు. బట్ ఇన్ ట్రంకేట్ వాట్ యూ నీడ్ టు డూ డిలీట్ ఆల్ రోస్ అవునా, ట్రంకేట్ లో డిలీట్ ఆల్ రోసే కదా అవునా. సో ఇట్ ఈస్ స్లోవర్ అవునా, సో ఇట్ ఈస్ ఫాస్టర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ద a few differences about delete and truncate okay. So it does not reset identity property avuna, it does not reset the identity property but it resets the identity ప్రాపర్టీ ఓకే, ఇట్ రీసెట్స్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. అర్థమవుతుందా ఓకే. సో మనం ఈ డిఫరెన్సెస్ చెప్తే చాలు ఓకే, డిలీట్ ఇట్ ఈస్ అ డిఎంఎల్ కమాండ్, ట్రంకేట్ ఇట్ ఈస్ అ డిడిఎల్ కమాండ్. సో ఇట్స్ డిలీట్ సపోర్ట్ ద వేర్ క్లాస్, ట్రంకేట్ డస్ నాట్ సపోర్ట్ ద వేర్ క్లాస్ ఓకే. డిలీట్ క్యాన్ డిలీట్ సింగల్ ఫ్యూ రోస్ ఓకే ఆల్ రోస్ okay, but truncate will delete all rows at a time. It is slower, it is faster, it does not reset the identity property, it resets the identity property. So the main difference is sorry, delete is slower and truncate is faster. Why? Because I will tell you one thing, why? Because delete is having where class okay, where class anedi undi. సో వేర్ క్లాస్ పెడితే ఇట్ విల్ ఫిల్టర్, ఇట్ విల్ చెక్ రో బై రో ఓకే. ఫస్ట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ అనే ఆప్షన్ ఉంది ఓకే, సో డిలీట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ దిస్, సో 104 డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 104 అన్నాను. సో ఇట్ విల్ చెక్ ఫ్రమ్ వన్, ఈ రోజు చెక్ చేస్తుంది ఓ ఇక్కడ ఎంప్లాయీ ఐడి 104 ఉంది, సో డిలీట్. సో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు వ్యాలిడేట్ ద డేటా, అంటే ఎక్కడెక్కడ 104 ఉందో వెతికి అప్పుడు డిలీట్ చేస్తుంది. సో ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్, సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ స్లోవర్ ఓకే. But truncate, it won't take any, it does not support any where class, because of that it delete all rows at a time, so that because of that it is faster. Artham avutunda?
సో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూవర్కి. సో ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్ ఈస్ డిలీట్ ఈస్ స్లోవర్ అండ్ ట్రంకేట్ ఈస్ ఫాస్టర్. బికాస్ వై స్లోవర్ బికాస్ డిలీట్ ఆప్షన్ కెన్ సపోర్ట్ వేర్ క్లాస్. బికాస్ ఆఫ్ వేర్ క్లాస్ ఇట్ ఈస్ టేకింగ్ రో బై రో ఆపరేషన్స్. రో బై రో ఆపరేషన్స్ చేస్తుంటే ఇట్ టేక్స్ టైమ్. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ స్లోవర్. ఓకే, బట్ ట్రంకేట్ ఈస్ ఫాస్టర్ బికాస్ ఇట్ ఈస్ డిలీటింగ్ ఆల్ ద రోస్ అట్ ఏ టైమ్. అండ్ ద మెయిన్ అడ్వాంటేజ్ మెయిన్ డిఫరెన్స్ ఈస్ డిలీట్ డస్ నాట్ రీసెట్ ఐడెంటిటీ ప్రాపర్టీ, బట్ ట్రంకేట్ రీసెట్స్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు నో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఫ్రమ్ టుమారో వీ విల్ స్టార్ట్ ద కేస్ స్టడీస్. ఓకే, వీ విల్ ప్రాక్టీస్ ద కేస్ స్టడీస్, హౌ టు క్రియేట్ ద టేబుల్, హౌ టు క్రియేట్ ద డేటాబేస్, ఓకే, హౌ టు క్రియేట్ ఫారెన్ కీస్, హౌ టు రైట్ ద చెక్ కన్స్ట్రెయింట్, హౌ టు రైట్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇవన్నీ మనం టుమారోస్ క్లాస్లో వీ విల్ స్టార్ట్ ద కేస్ స్టడీస్. అర్థమవుతుందా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్, ప్లీజ్ ఆస్క్. థ్యాంక్ యూ గైస్.